మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తగినంత నీరు తాగుతూ ఉండాలి. ఎందుకంటే శ్వాస తీసుకోవడం, చెమట, మూత్ర విసర్జన, పేగుల కదలికలు మొదలైన శారీరక విధుల వలన నిరంతరం మన నీటిని కోల్పోతూ ఉంటాం. అందుకే తప్పకుండా ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. అయితే మనకు అవసరమైన నీటిలో 80% పానీయాల ద్వారా వస్తే మిగిలిన 20% ఆహారాల ద్వారా పొందుతూ ఉంటాం. అంటే మనం తినే ఆహారంలో నీరు ఎక్కువగా ఉన్నవి కూడా ఉండాలి. నీరు అధికంగా ఉండే కొన్ని రకాల పళ్ళు కూరగాయల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు అనగానే మనకు పళ్ళే గుర్తొస్తాయి కదా. కొన్ని రకాల పళ్ళలో నీటి శాతం మరింత అధికంగా ఉంటుంది. వాటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన నీటిని అందించే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో పుచ్చకాయ ముందుంటుంది. ఇందులో 92% వరకు నీరే ఉంటుంది. ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్ని తింటే దాని ద్వారా మనం అరకప్పుకు పైగా నీటిని పొందవచ్చు. అలాగే దీని ద్వారా మనకు కొంత పీచు పదార్థం, సి, ఏ విటమిన్లు, మెగ్నీషియంలు లభిస్తాయి. నీరు ఎక్కువగా ఉండటం వలన ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంటే దీనిని ఎక్కువ తీసుకున్నా బరువు పెరిగే అవకాశం ఉండదు. స్ట్రాబెర్రీల్లో కూడా 91% వరకు నీరే ఉంటుంది. ఇందులో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను దీని ద్వారా పొందవచ్చు. దీనిని ప్రతిరోజూ తినటం వలన మన శరీరంలో వాపు, మంట లక్షణాలతో కూడిన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది గుండె వ్యాధులు, మధుమేహం, మెదడుకు వచ్చే అల్జీమర్స్, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కర్బూజా పండులో సైతం 90% వరకు నీరే ఉంటుంది. దీనిలో పీచు అధికంగా ఉండటం వలన కడుపు నిండిన భావనని కలిగిస్తుంది. ఇంకా ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉండాలన్నా, తిన్న ఆహారం బాగా డైజెస్ట్ కావాలన్నా, పోషక పదార్థాలు ఏదైతే వస్తున్నాయో అవి వివిధ భాగాలకు వెళ్ళడానికి అన్నిటికీ నీరు కావాలి. అందుకని మనం నీరు తాగడమే కాకుండా మనం తినే కూరగాయల్లోనూ కూరల్లోనూ వాటిల్లో కూడా చాలా నీరు దొరుకుతూ ఉంటుంది. అది మనకి నేచరే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎండాకాలం రాగానే మనకి నీరు ఎక్కువ ఉన్న పండ్లు కూరగాయలు అన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ దెబ్బ కొట్టకుండా అలా ఉండడానికి కూరగాయలు ఇవి తినాలి. వీటిల్లో ముఖ్యంగా నీరు ఉండేది పండ్లు, దాని తర్వాత కూరగాయలు, ఈ రెండు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏమేం పండ్లు అంటే పుచ్చకాయ, పుచ్చకాయలో దగ్గర 90 నుంచి 96% వరకు నీరు ఉంటుంది అందులో. అలాగే కర్బూజా ఏంటి, తర్వాత ఏమో తాటి ముంజలు ఉన్నాయి, తర్వాత కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, వీటిలన్నింటిలోనూ నీరు శాతం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి మామిడి పండు వస్తుంది, మామిడి పండు రసం చేస్తాం, దాంట్లో నీటి శాతం 90% వరకు నీటి శాతం ఉంటుంది. మళ్ళీ మనకి పుచ్చకాయలతోటి కానీ రకరకాల టైప్ పుచ్చకాయలు వస్తూ ఉంటాయి, అందులో నీరు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పాను 90% పైనే ఉంటుంది. ఇకపోతే వీటితో పాటు మనకి కివీలని, తర్వాత పియర్స్ అని ఇంకా కొత్త కొత్తగా వస్తున్నాయి, వాటిల్లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అవి సాధ్యమైనంత మటుకు ఇలాంటి పండ్లన్నీ మనం ఫ్రెష్గాను తినాలి. వీటిని మళ్ళీ ఉడకబెట్టి కానీ దాన్ని ఏమో రసాలుగా పోసి చేయడం కానీ లేకపోతే మిషన్లో తిప్పుతూ ఉండడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దాంట్లో పోషక విలువలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు, బి విటమిన్, సి విటమిన్, అన్నీ దర్శించిపోతాయి. ఎలాగున్న ఫ్రూట్ అలా కట్ చేసుకొని తింటూ ఉంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, అంటే పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి కావాల్సినంత పీచు వీటిల ద్వారా వస్తూ ఉంటుంది అన్నమాట. పీచు పళ్ళలో 89% నీరు ఉంటుంది. ఏసీబి విటమిన్లు, పొటాషియంలతో పాటు అనేక రకాల ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను ఈ పండు ద్వారా మనం పొందవచ్చు. దీనిని తోలుతో సహా తినటం వలన వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పీచు అధికంగా ఉండటం వలన ఇవి కూడా పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. కమలా పళ్లలో కూడా 88% వరకు నీరే ఉంటుంది. వీటిలో అధికంగా ఉండే సి విటమిన్, పొటాషియంలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఇవి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి కణాలకు జరిగే హానిని నివారిస్తాయి. వీటిని ఎక్కువగా తినటం వలన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. మీగడతీసిన పాలలో కూడా నీటి శాతం ఎక్కువగా 91% వరకు ఉంటుంది. వ్యాయామం తర్వాత మీగడతీసిన పాలను తాగటం వలన శరీరంలో తిరిగి నీటి శాతం పెరుగుతుంది. ఈ పండ్లే కాకుండా ఇటు వైపు కూరల్లో కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరలు, అంటే పాలకూర, తర్వాత చుక్కకూర. సో అంటే ఏంటి, దాంట్లో కూడా నీటి శాతం ఆల్మోస్ట్ 90% వరకు నీరు ఉంటుంది అటువంటి కూరగాయలను కూడా.
అవి కూడా మనకి ఎండాకాలంలో అవి వాడుతూ ఉంటే ఎండ దెబ్బ కొట్టదు, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. బాగా హీట్ చేయకుండా అవి పచ్చివి తిన్నుకుంటే చాలా సాలడ్స్ కింద చేయొచ్చు. అలాగే ఈ పండ్లు కూడాను సాలడ్స్ కింద చేయొచ్చు. ఈ జాములు అలాంటివి ఉడకబెట్టకుండా ఫ్రెష్ జ్యూసుల కింద చేయొచ్చు. దాని ముక్కల కింద కోసి సాలడ్ కింద పెట్టుకొని ఫ్రూట్ సాలడ్ అంటాం, అలాంటివి తినొచ్చు. అంట్లో మనకి అందులో ఉన్న నీరు ఎంత ఉందో అంత మన శరీరానికి ఒంటికి పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి జాగ్రత్తగా వాడుకుంటూ ఉండొచ్చు. పండ్లలో మనకి వైటమిన్ సి దొరుకుద్ది, బి కాంప్లెక్స్ అంటే బెటామిన్, రైబోఫ్లేవన్, B12, B6 ఇలాంటివన్నీ చాలా మటుకు బి విటమిన్ సంబంధించిన అన్ని విటమిన్లు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. ఎంతైనా సరే ఫ్రెష్ ఫ్రూట్స్ కింద తీసుకోవాలి. ఆ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు, లేకపోతే ఫ్రూట్ ఫ్రూట్గా తినేస్తూ ఉంటే దాంట్లో పీచు కూడా మన శరీరానికి లభ్యమవుతుంది. కాబట్టి మనకి ఏ రకమైన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అటువంటివి రాకుండా ఉంటూ ఉంటుంది. ఏ కాలమైనా పండ్లు చాలా ఇంపార్టెంట్. ముఖ్య ఎండాకాలంలో మరీ ఎక్కువగా తినాలి. మనకి నీరు ఎక్కువగా కావాలి. వడదెబ్బ కొట్టకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీను ఉడకబెట్టకుండా వేడి చేయకుండా ఫ్రెష్గా జ్యూస్ల కింద చేయొచ్చు. ఫ్రెష్ పండ్లు పండులాగా తింటూ ఉంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది. నీరు అధికంగా ఉండే పళ్ళు కూరగాయల్లో కీరదోసకాయ కూడా ఒకటి. వీటిలో నీరు ఎక్కువగాను కే విటమిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కొంత మోతాదులోనూ ఉన్నాయి. వీటిలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు పెరుగుతాము అనే భయం లేకుండా వీటిని తినవచ్చు. ఇక కూరగాయలు, చికెన్, మటన్ వంటివి బాగా ఉడికించి తయారు చేసే సూపులు, పులుసుల్లో కూడా నీటి శాతం అధికంగానే ఉంటుంది. ఆహారం తీసుకునే ముందు సూపుల్ని తాగటం వలన నీటి శాతం పెరగడమే కాకుండా భోజనం తక్కువగా తినే అవకాశం ఉంటుంది. వీటికి పలు రకాల కూరగాయల్ని జోడించటం వలన శరీరానికి అవసరమైన పోషకాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు పెరుగు సైతం మనకు నీటిని ఎక్కువగా అందిస్తుంది. ఇవన్నీ మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా టమోటా, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ద్రాక్ష పళ్ళు, కొబ్బరి నీరు వంటివి కూడా మన శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు పళ్ళు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. వీటిని తినడం వలన నీటితో పాటు తగిన పోషకాలు సైతం శరీరానికి అందుతాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన నీరు మరీ ఎక్కువగా తాగకపోయినా సరిపోతుంది, దాహం అనిపించదు. పళ్ళు, కూరగాయల్లోని ఔషధ గుణాలతో మన ఆరోగ్యం కూడా మరింత బాగుంటుంది.